ఒకవైపు హెలెన్ తుఫాన్తో కృష్ణా జిల్లా వణుకుతుంటే మరోవైపు జగన్ ఆకస్మిక పర్యటనతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్వస్థలంపై వైసీపీ కన్నుపడింది. టీడీపీ కంచుకోటుగా ఉన్న గ్రామంలో పాగా వేసేందుకు స్వయంగా వైసీపీ అధినేత జగన్ రంగంలోకి దిగారు. నందమూరి వంశస్థులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా గ్రామంలో పట్టు సాధించడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. చివరి నిమిషం వరకు అత్యంత గోప్యంగా జగన్ పర్యటన కొనసాగింది. ఉదయం పామారు నియోజకవర్గం నిమ్మకూరు చేరుకున్న జగన్ నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. పార్టీలోకి రావాలని స్వయంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పెద్ద వెంకటేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానిస్తే ఆయన వెంట టీడీపీ శ్రేణులు కూడా తమ పార్టీలో చేరుతారనేది జగన్ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు కొద్ది నెలలు ఉండడంతో టీడీపీలోని లుకలుకలను క్యాష్ చేసుకుని కృష్ణా జిల్లాలో పాగా వేసేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభమైనట్లు కనిపిస్తోందని అంటున్నారు. అయితే ఎక్కువైపు కృష్ణా జిల్లాలో హెలెన్ తుఫాన్ అతలాకుతలం చేస్తుంటే మరోవైపు కృష్ణా జిల్లా నిమ్మకూరులో జగన్ ఆకస్మిక పర్యటన రాజకీయాలను వేడెక్కిస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫోన్లో సిద్దంగా ఉన్నారు. రవికిరణ్, చెప్పండి, జగన్ పర్యటన అత్యంత గోప్యంగా సాగినట్టు తెలుస్తోంది, దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? థ్యాంక్యూ శ్వేత. అయితే కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమ్మకూరు వెళ్తారనేది మటుకు ఎక్కడా కూడా సమాచారం లేదు. జగన్ ఒకసారిగా నిమ్మకూరు వెళ్తుండే మటుకు రాజకీయంగా కొంత అలజడి రేపిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నందమూరి తారకరామారావు సొంత జన్మస్థలం అయినటువంటి నిమ్మకూరు అంతా కూడా టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలోకి వైఎస్ జగన్ వెళ్లి అదే కుటుంబ సభ్యులు నందమూరికి సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులు నందమూరి పెద్ద వెంకటేశ్వరరావుని కలవటం, అదేవిధంగా అక్కడ ఉన్న కేటర్ ని కొంత ఆకర్షించే ప్రయత్నం అయితే ప్రధానంగా జరిగింది. కేంద్ర మృత్యులు అక్కడికి వెళ్లాల్సిన జగన్ ముందుగా మటుకు నిమ్మకూరు పర్యటన పెట్టుకున్నారు. నిమ్మకూరు పర్యటనకు వెళ్లి నిమ్మకూరులో మటుకు కొంత టీడీపీ క్యాడర్ తో కానీ అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులతో కానీ కొంత కలిసి చర్చలు జరిపారు. కొంత రహస్యంగా మటుకు ఇది మొత్తం కూడా సాగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎక్కడా కూడా బయటికి వెల్లడించకుండా నిమ్మకూరు పర్యటన ఏర్పాటు చేసుకున్నట్లుగా ప్రధానం తెలుస్తుంది. ఇప్పటికే కుప్పంలో నుంచి కూడా బహిరంగ సభ ఏర్పాటు చేస్తా అని చెప్పి ఇప్పటికే జగన్ ప్రకటించిన నేపథ్యంలో మరోవైపు ఇటు నిమ్మకూరులో కూడా నిమ్మకూరు కూడా వచ్చి ఇటు నందమూరి కుటుంబ సభ్యుల్ని కలవడం కానీ అదేవిధంగా గ్రామస్తులను కొంత ఆకర్షించే ప్రయత్నం కానీ నిమ్మకూరులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసే ప్రయత్నం మటుకు ప్రధానంగా జరిగింది. అంత దీనికి తోడు కొంత ప్రజల్ని కూడా ఆకర్షించే ప్రయత్నం మటుకు ప్రధానంగా జరిగింది. దీంతో మటుకు ఒకసారి కృష్ణా జిల్లా రాజకీయాల మటుకు వేడెక్కాయని చెప్పవచ్చు. పూర్తిగా జగన్ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ ఒకసారి మటుకు నిమ్మకూరు రావడంతో ఒకసారిగా మటుకు ప్రజలు కూడా కొంత ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఎక్కడ కూడా జగన్ వస్తారనే ఊహించిన పరిస్థితి లేకపోతుందో మటుకు కొంత మురళి ఇంటికి వచ్చి మాయ నందమూరి పెద్ద వెంకటేశ్వరరావును కూడా కలిసి వెళ్ళడం మటుకు కొంత ప్రాధాన్యత ప్రధానంగా సంచరిస్తుంది. ఒకసారి రాజకీయాల్లో కొంత మార్పులు చోటు చేసుకుంటాయనే పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా మటుకు కొంత టీడీపీని కొంత డిస్టర్బ్ క్యారెన్ డిస్టర్బ్ చేసే విధంగా అదేవిధంగా క్యారెన్ ని టీడీపీ క్యారెన్ వైసీపీ వైపు ఆకర్షించే విధంగా కానీ జగన్ వ్యూహం పన్నారని మటుకు ప్రధానంగా కనపడుతుంది. కేవలం టీడీపీని టార్గెట్ చేసిన స్థాయిలలో ఎక్కువ లబ్ధి పొందాలి అని చెప్పేసి ప్రధానంగా జగన్ వ్యూహంగా కనపడుతుంది. దీనిలో భాగంగానే నిమ్మకూరులో కానీ ఏదే విధంగా రేపు కుప్పంలో కానీ జరిగేటట్లు కూడా పాల్గొనే అవకాశం కనపడుతుంది. దీన్ని బట్టి చూస్తుంది మటుకు ప్రధానంగా కేవలం ఆకర్షించేందుకు మటుకు అదేవిధంగా నిమ్మకూరులో బాగా వేసేందుకు కూడా కొంత వైసీపీ ప్రయత్నిస్తుందని కనపడుతుంది. దీంతో వీరంతా కూడా కొడాల నానికి సన్నిహితంగా కానీ అదేవిధంగా కొడాల నానికి సపోర్ట్ చేసే వాళ్ళకి అయినప్పటికీ కూడా కొంత ఇప్పుడు జగన్ తో చేరటంతో మటుకు కొంత మటుకు వీరందరినీ కూడా ఆకర్షించి అదేవిధంగా కొంత కృష్ణా జిల్లాలో నిమ్మకూరులో కొంత క్యాడర్ ఏర్పాటు చేస్తామని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఈ ప్రభావం చూపించేందుకు మటుకు జగన్ ప్రధానంగా
ఈ పర్యటన పెట్టుకున్నారు. అయితే అత్యంత గోప్యంగా జరిగిన పర్యటన మటుకు సివిఆర్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరికి కూడా చెప్పినప్పటికీ కూడా కొంత సమాచారం తెలుస్తున్న వెంటనే కూడా అన్ని కూడా చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా జగన్ అక్కడి నుంచి కూడా వెళ్లేంత వరకు కూడా చిత్రీకరించడం జరిగింది. మొత్తం మీద జరిగిన ఘటన బట్టి చూస్తే మటుకు కృష్ణా జిల్లాలో మటుకు కొంత రాజకీయ ప్రకంపలు మటుకు సృష్టించాలని చెప్పి ఈ ఘటన మటుకు ప్రధానంగా చెప్పవచ్చు. అయితే రవికిరణ్, నందమూరి పెద్ద వెంకటేశ్వరరావుని వైసీపీలో చేరమని జగన్ ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది, ఆయన ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే పూర్తిగా మటుకు వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు కూడా కానీ కానీ అదేవిధంగా జగన్ గాని సపోర్ట్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రధానంగా జగన్ కి సపోర్ట్ చేసే పనిలో మాత్రం ప్రధానంగా ఉన్నారని చెప్పవచ్చు. అయితే కొంత పార్టీలో చేరటానికి మటుకు కొంత కుక్కల నాగేశ్వరరావు మృతి చెందుతుంటే వారింటికి వెళ్లి ప్రారంభించే కార్యక్రమం ఉంటుంది. ప్రస్తుతం మటుకు పార్టీలో చేరే పరిస్థితి కల్పించుకున్న తర్వాత పార్టీలో చేరేందుకు మటుకు సుముఖత చూపించారు. అయితే వీళ్ళందరూ కూడా జగన్ కి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా కొంత ప్రధానంగా అక్కడ ఉన్న ప్రజల్ని అదేవిధంగా అక్కడ ఉన్న కేడర్ ని ఆకర్షించేందుకు మటుకు ప్రధానంగా ఈ పర్యటన ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ జగన్ కి అనుకూలంగా పనిచేసేందుకు మటుకు కొంత సుముఖత చూపించినట్టు కనబడుతుంది. అదేవిధంగా పార్టీలకి వీళ్ళు కూడా కొంత సహాయం అందించే విధంగా అయితే మరికొంత కనబడుతుంది. ఇప్పటికే మురళి నందమూరి పెద్ద వెంకటేశ్వర ఆల్రెడీ మురళి మటుకు ఇప్పటికి పూర్తిగా మటుకు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో మురళి ఇంటికి వచ్చినప్పుడు నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు దగ్గర కూడా పరిచయం చేసుకుని అదేవిధంగా ఆయనతో మాట్లాడుతూ చూస్తే కనుక కొంత నందమూరి వంశస్థులను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా టీడీపీ క్యాడర్ని డిస్టర్బ్ చేయొచ్చు. అదేవిధంగా పార్టీని బలోపేతం చేసే ద్వారా కృష్ణా జిల్లాలో ఎక్కువ సీట్లు పొందే అవకాశం ఉందని లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా యోచనలో ఉన్నారు. కొంత ఈ కుటుంబ సభ్యులు కానీ వీరి క్యాడర్ అందరూ కూడా జగన్ కి సపోర్ట్ చేసే అవకాశం మటుకు ప్రధానంగా కనబడుతుంది శ్వేత. అయితే రవికిరణ్, ఈ సంఘటనకు సంబంధించి అక్కడ కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఉన్న టీడీపీ శ్రేణులు ఏమంటున్నారు జగన్ పర్యటనపై? జగన్ పర్యటన మటుకు కొంత ఈ క్యాడర్ ని మటుకు టీడీపీ క్యాడర్ ని మటుకు కొంత ఇబ్బంది పెట్టే విధంగా మటుకు సాగింది. పూర్తిగా మటుకు నిమ్మకూరికి జగన్ రావడం, అదేవిధంగా కొంత నందమూరి కుటుంబ సభ్యులను కలవడం ఇదంతా కనుక చూసినప్పుడు కొంత నిమ్మకూరులో జరిగిన ఘటన మటుకు కొంత ప్రధానంగా టీడీపీ క్యాడర్ మటుకు కొంత జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఇటు నాయకులు కూడా నిమ్మకూరికి కావాలని అంటే క్యాడర్ ని డిస్టర్బ్ చేయాలని ఇటు పర్యటన ఏర్పాటు చేసుకుని ఎవరికి చెప్పుకుని ఆకస్మికంగా వచ్చి కొంత నిమ్మకూరులో బాగా వేసేందుకు మాత్రం ఇదంతా కూడా చేపట్టారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు అక్కడే నందమూరి తారక రామారావు విగ్రహానికి కూడా పూలమాల వేసే అవకాశం వేసే యోచనలో కూడా ఉన్నప్పటికీ కూడా కొంత కుక్కల నాయకత్వం ఇంటికి వెళ్తున్న ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించిన నేపథ్యంలో మరొకసారి నిమ్మకూరు వచ్చి నందమూరి తారక రామారావు విగ్రహానికి కూడా పూలమాల వేస్తానని అక్కడ ఉన్న ప్రజలకి అదేవిధంగా అక్కడ ఉన్న క్యాడర్ కి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మీరు టీడీపీ క్యాడర్ కూడా కొంత ఈ ఘటన జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ప్రధానంగా నిమ్మకూరు అంటే నందమూరి తారక రామారావు. రవికిరణ్, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మనతో మాట్లాడడానికి బాలకృష్ణ మేనల్లుడు కృష్ణబాబు గారు ఫోన్ ఇన్ లో సిద్దంగా ఉన్నారు. అయితే టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జగన్ ఆకస్మిక పర్యటన రాజకీయాలను వేడెక్కిస్తోంది. కృష్ణబాబు గారు నమస్తే అండి. అయితే పెద్ద వెంకటేశ్వరరావు గారిని వైసీపీ ఎదురైతే జగన్ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది, మీరేమని చెప్తారు దీని మీద? చూడండమ్మా, జగన్ గారు స్వతహాగా చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు నందమూరి బాలకృష్ణ గారికి వీరాభిమాని. హలో చెప్పండి చెప్పండి. ఆయన కుక్కల నాగేశ్వరరావు గారు అంచికి కోసూరు వెళ్లే దారిలో ముందుగా కొమరవోలు తగిలింది ఆయనకి. కొమరవోలు ఎన్టీ రామారావు గారి అత్తగారి ఊరు. అక్కడ ఆగి అట్లా ఎన్టీ రామారావు దంపతుల విగ్రహాలకు నమస్కారం చేసుకుని బయలుదేరారు ఆయన. తర్వాత పామర జంటలో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి నమస్కరించారు. కానీ పాపం ఆయన తండ్రి గారి విగ్రహం సాటం ఉండటం మూలంగా ఆయన కనపడలేదు. ఆ తర్వాత నిమ్మకూరు వెళ్ళారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహాలను చూసి ఆయన పాపం చాలా ఉద్వేగం చెందారు. ఎందుకంటే ఇటీవల రాజకీయాల మూలంగా బాలకృష్ణ గారితో ఫోటో దిగే అవకాశం ఆయనకు ఎలాగో లేదు. అందువల్ల నందమూరాలతో ఫోటో దిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన నిమ్మకూరులో చిగురుపాటి మురళి ఇంటి దగ్గర నందమూరి వెంకటేశ్వరరావు గారితో ఫోటో దిగి సంతృప్తి చెందారు. బాలకృష్ణ గారితో ఫోటో దిగానన్న ఫీలింగ్ వచ్చింది ఆయనకి. తప్ప దీంట్లో నిమ్మకూరు వెళ్ళి ఆయన చేసేది లేదు. ఆయన మూలంగా నిమ్మకూరులో నిమ్మకూరు ఎంతమంది వెళ్ళినా మాత్రం నిమ్మకూరులో ఆయనకి ఓట్లు ఆయన వెళ్ళింది చిగురుపాటి మురళి అనే వైసీపీ నాయకుడి ఇంటికి వెళ్ళారు. అక్కడ అనుకోకుండా నందమూరి వెంకటేశ్వరరావు అనే పేరు గల ఆయన ఎన్టీ రామారావు దూరబంధు ఒక ఆయన కనపడ్డారు ఆయనకి. నందమూరాలతో ఫోటో దిగితే బాలకృష్ణతో ఫోటో దిగినట్టే అనే ఫీలింగ్ తో ఆయన అక్కడ నందమూరి వెంకటేశ్వరరావుతో ఫోటో దిగారని నేను భావిస్తున్నా. అది కృష్ణబాబు గారు నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు గారి లేకపోతే వాళ్ళ అల్లుడు మురళి కానీ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఖచ్చితంగా చెప్పగలరా?
ఆల్రెడీ అతను మురళి అనే అతను కాంగ్రెస్ లీడర్ అమ్మ గతంలో చిన్నమైన కోటేశ్వరరావు గారికి ఆమెకి సన్నిహితంగా ఉండేవాడు. ఇప్పుడు అతను తెలుగుదేశంలో లేడు. ఇప్పుడు వైసీపీలో చేరడానికి చేరే ఉద్దేశంతో చేర్చుకునే ఉద్దేశంతో అతను కొడాలి నాని గారికి కూడా సన్నిహితులు అవుతున్నా వాళ్ళ ఇంటికాడ ఆగారు. ఎమ్మకూరు మీదగా వెళితే రామారావు దంపతులు విజయరావు దర్శించుకోవచ్చు. ఎన్టీ రామారావు గారు అత్తగారు ఎన్టీ రామారావు గారి స్వగ్రామం చూశానన్న ఆనందం మిగులుతుందనే ఉద్దేశంతో జగన్ వెళ్ళారు. ఎన్టీ రామారావు గారి మీద ఉన్న వీరాభిమానంతో వాళ్ళ పరిస్థితులు ఏంటంటే ఆయన బాలకృష్ణ గారికి కూడా వీరాభిమాని, అయినా కూడా బాలకృష్ణ గారితో ఫోటో దిగే అవకాశం లేదు కదా ఆయనకి వాళ్ళ పరిస్థితులు. అయితే కృష్ణబాబు గారు టీడీపీ శ్రేణులు కానీ ఇతర పార్టీ నేతలు కానీ అనలైజ్ చేస్తూ చెప్పడం ఏంటంటే జగన్ ఇది 2014 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీకి టార్గెట్ చేసుకుని ఈ పర్యటన చేశారని చెప్తున్నారు. నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు గారిని వైసీపీలో చేర్చుకుంటే ఇక మిగతా టీడీపీ నేతలంతా కూడా వైసీపీలో చేరుతారనే ఆశాభావంతో ఇలా చేశారని చెప్తున్నారు. అది పిచ్చి ఆలోచన అమ్మా. ఎందుకంటే తన తండ్రి ఫోటో పెట్టుకుంటే ఓట్లు రావు కాబట్టి ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకుంటే ఓట్లు రావు అనే ఉద్దేశంతో వెళ్ళారైనా. ఎన్టీ రామారావు గారి విగ్రహాలను దర్శించుకోవడం, కొమరవోళ్ళు ఆగడం, కొమరవోళ్ళు ఆగి విగ్రహాలను దర్శించుకోవడం మీరు గమనించలేదేమో. కొమరవోళ్ళు కూడా ఆగి ఎన్టీ రామారావు దంపతుల విగ్రహాలకు దండం పెట్టుకుని వెళ్ళారమ్మా ఆయన. ఇది ఎన్టీ రామారావు గారి అత్తగారు గుడివాడ పామర మధ్యలో ఉంటుంది. అక్కడ ముందు అక్కడ ఆగి ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు దండం పెట్టుకుని పామర్ వెళ్ళి పామర్ల పాపం ఆయన తండ్రి గారి విగ్రహం వెంక కన్నెత్తి కూడా చూడలేదు ఆయన. ఎవరు జగన్ గారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వెంక మళ్ళీ నిమ్మకూరు వెళ్ళగానే ఎన్టీ రామారావు గారికి విగ్రహాలు కనపడి నమస్కారం చేసుకున్నారు కారులో నుంచి. ఆ మురళి ఇంటికి వెళ్ళినప్పుడు నందమూరి వెంకటేశ్వరరావు గారని ఆయన అక్కడ దొరకటంతో నందమూరి పేరు వినగానే ఈయనకి ఒళ్ళు పులకరించిపోయింది జగన్ గారికి. అయితే కృష్ణబాబు గారు ఒక నిమిషం, నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు గారు జగన్ గారిని ఇలా ఆలంబనం చేసుకోవడం గాని అప్యాయంగా దగ్గర తీసుకోవడం గాని చూస్తుంటే కొంతమంది వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి ఆయన అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఆయన వైసీపీలో పక్కన పెట్టండి, నందమూరి వెంకటేశ్వరరావు గారిని జగన్ గారు ఆలింగనం చేసుకున్నారు. ఎందుకంటే నందమూరి ఆలింగనం చేసుకున్నాను అనే ఫీలింగ్ తో ఆయన ఏంటంటే నందమూరి వెంకటేశ్వరరావు గారిలో బాలకృష్ణ గారిని చూసుకున్నారు, బాలకృష్ణ గారు అభిమాని కాబట్టి ఆ ఉద్దేశంతో నందమూరి వెంకటేశ్వరరావు గారిని ఆలింగనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు హరికృష్ణ గారు గాని లేకపోతే బాలకృష్ణ గారు గాని టీడీపీతో ఒక సంబంధం ఉన్న వ్యక్తులుగా వాళ్ళు ఏమనుకుంటున్నారండి? ఎన్టీఆర్ వీరాభిమాని, బాలకృష్ణ గారికి వీరాభిమాని, ఈ దారిలో ఎన్టీ రామారావు గారు నడిచిన నేల తగిలింది కాబట్టి ఆ నేలను స్పృశిస్తే తనకి తన అభిమానం ఇదవుతున్నారు. తను వాళ్ళ అభిమాని కాబట్టి ఆ నేలను స్పృశించాలనే ఉద్దేశంతో గతంలో ఎంతో మంది ఎన్టీఆర్ పుట్టిన నేలని, ఎన్టీఆర్ గారు అత్తగారి గ్రామాలను చూడటానికి వచ్చి ఉన్నారు. అలాగే ఇప్పుడు జగన్ గారు కూడా ఏంటంటే ఇవాళ కృష్ణా జిల్లాకు వచ్చారు, కోసూరు వెళ్ళే దారిలో ఉన్నాయి కాబట్టి ఈ రెండు గ్రామాలని సందర్శించి ఆయన కూడా పునీతుడయ్యాడు అంతే. అయితే ఇప్పుడు జగన్ కృష్ణా జిల్లా నిమ్మకూరు పర్యటన విఫలమైనట్లేనా అండి? నిమ్మకూరు పర్యటన ఆయన చేయలేదమ్మా. నిమ్మకూరు నుంచి వెళితే ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానం చూపించుకోవడం కోసం ఆయన నిమ్మకూరులో నుంచి దారి వెళ్ళారు. కోసూరుకు వేరే దారి ఉంది, నిమ్మకూరు కాకుండా అసలు మెయిన్ రోడ్డు ఉంది. అయినా కూడా ఆయన నిమ్మకూరు నుంచి వెళ్ళే ఉద్దేశం ఏంటంటే ఎన్టీ రామారావు పుట్టిన గ్రామాన్ని, ఎన్టీ రామారావు నడిచిన గ్రామాన్ని చూసి తరించాలనే ఉద్దేశంతో నిమ్మకూరు మీద వెళ్ళారు. మళ్ళీ అవకాశం వస్తుందో రాదని. అయితే ఇక్కడ హైదరాబాద్ లో బాలకృష్ణ గారిని కలిసే అవకాశం గారు లేకపోతే బాలకృష్ణ గారితో ఫోటో మీరు అన్నట్టు అభిమానంతో ఫోటో దిగారు అనుకుంటే హైదరాబాద్ లోనే పనిచేసి ఉండేవాళ్ళు కదండి, అవకాశం లేదు కదా? ఇవాళ వేరు వేరు పార్టీల్లో ఉన్నారు, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, అవకాశం లేదు కదా? అందువల్ల నందమూరి కుటుంబాన్ని ఆలింగనం చేసుకుంటే బాలకృష్ణ గారిని ఆలింగనం చేసుకున్నట్టేననే ఫీలింగ్ తో చేసుకున్నాడు ఆయన నందమూరి వెంకటేశ్వరరావు గారిని. అయితే ఆయన పర్యటన అంతా గోప్యంగా జరిగిందని తెలుస్తోంది. అంటే ఈ రాజకీయాల పరంగా అంత గోప్యంగా జరిగినట్టుగా తెలుస్తోంది, అంత గోప్యంగా చేయాల్సిన అవసరం ఏందని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదో ఒక ప్లాన్ సాయంత్రమే కోసూరు రాగానే సన్నద్ధమయ్యారు. నిన్న సాయంత్రమే కోసూరు వెళ్ళడానికి గుడివాడ నుంచి పాంబర మీదగా కూచిపూడి మీదగా ఒక రూట్ ఉంది. ఆ రూట్ లో వెళ్లకుండా ఆయన నిమ్మకూరు అనే ఉద్దేశం ఏంటంటే ఎన్టీ రామారావు నడయాడిన నేలను తిరగా స్పృశించాలి. ఆ ఊళ్ళో మనం కాసేపు గడపాలి, మన జన్మ ధన్యమైపోతుంది ఆ ఊళ్ళోకి వెళ్తే అనే ఉద్దేశంతోనే వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి కృష్ణబాబు గారు.
ఇప్పుడు మనతో మాట్లాడడానికి వర్ల రామయ్య గారు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జగన్ ఆకస్మిక పర్యటన రాజకీయాలను వేడెక్కిస్తోంది. అయితే వర్ల రామయ్య గారు చెప్పండి, జగన్ ఇంత ఆకస్మికంగా కృష్ణా జిల్లాకు పర్యటించడం ఎందుకండి? చనిపోయినాడు, ఆయన పరామర్శించడానికి వచ్చాడు, అదేం ప్రశ్న తల్లి? అయితే టీడీపీ ఇతర పార్టీ నేతలు చెప్పడం ఏంటంటే 2014 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీలో ఉన్న నేతలందరినీ వైసీపీలో చేర్చుకోవడానికి జగన్ ఈ వ్యూహం చేస్తున్నారని కొంతమంది చెప్తున్నారండి. చెప్పేవాళ్ళు తప్ప మా టీడీపీ నుంచి ఆ పార్టీకి ఎవరు వెళ్తారమ్మా? అది దొంగల పార్టీ, దళిత దొంగల పార్టీ, చేలు పార్టీ. అది వాళ్ళ నాయకుడే పెద్ద కోర్టు పక్షి. జగన్మోహన్ రెడ్డి టీడీపీ పీపుల్ ఓంట్ కన్సిడర్ మీద పొలిటికల్ లీడర్. ఆయన పొలిటికల్ లీడర్ గాని మేము కన్సిడర్ చేయము. అతని మీద 10 ఛార్జ్షీట్లు ఎదుర్కొంటూ ప్రజలను మోసం చేసి తండ్రి ముఖ్యమంత్రితో నడ్డు పెట్టుకుని లక్ష కోట్లు దండుకున్న జగన్మోహన్ రెడ్డిని నమ్మి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు వెళ్తారు తల్లి? అయితే నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు గారిని వైసీపీలోకి జగన్ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అలాగే నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు గారి అల్లుడు మురళిగారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా వైసీపీలో చేరుతారనే ఊహాగానాలు ఉన్నాయండి. ఊహాగానాలు అక్కర్లేదమ్మా. నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు చాలా కాలం క్రితం షర్మిలాదేవి ఇక్కడ పాదయాత్రకు పరుగులు పెట్టినప్పుడే ఆయన అక్కడ ఫ్లెక్సీ కట్టాడు. ఆయన ఆ నిమ్మకూరు గ్రామం నుంచి ఆయన ఒక్కడే కట్టినాడు. ఆయన అంతా ఎందుకు కట్టాడు? అక్కడ లోకల్ గా ఉన్న కొంచెం చిన్న వైషమ్యాల మేరకు ఆయన వెళ్ళిపోయాడమ్మా. ఆయన మీరన్న మురళి అతను కొడాలి నానికి అనుచరుడు. ఇక్కడ ఎమ్మెల్యే నిమ్మకూరులో ఎమ్మెల్యే అనుచరుడు అంటాడు పామరుడు, గుడివాడలోనేమో నేను నాని అనుచరుడు అంటాడు. అందుకు అతను తీసుకెళ్లి అక్కడ చేశారు అక్కడికి. అందుకని దీని గురించి మీరు కంగారు పడొద్దమ్మా. మేము దాని గురించి అసలు ఆలోచన చేయట్లేదు. నేనే కదా పామరుడు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నేనే. దాని గురించి ఒక వేషం ఎత్తు కూడా నేను ఆలోచన చేయలేదు. ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఇక టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జగన్ ఆకస్మిక పర్యటన రాజకీయాలను వేడెక్కిస్తోంది. 2014 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ కొత్త వ్యూహాలను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి ఫోన్ ఇన్ లో ఉన్నారు సిద్ధంగా అందించడానికి. రవి చెప్పండి, ఒకవైపు నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు గారిని వైసీపీలోకి జగన్ ఆహ్వానిస్తుంటే మరోవైపు బాలకృష్ణ మేనల్లు కృష్ణబాబు గారు గాని లేకపోతే వర్ల రామయ్య గారు గాని అదంతా ఏం లేదు, కేవలం ఎన్టీఆర్ దంపతుల మీద ఉన్న అభిమానాల కోసం, తర్వాత బాలకృష్ణ మీద ఉన్న అభిమానం కోసమే ఆయన నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. జగన్ పర్యటనలో మటుకు నిమ్మకూరుని ఏర్పాటు చేసుకోవడంలో దానికి ఆంతర్యం మటుకు ప్రధానంగా కేడర్ ని కొంత తన వైపు లాక్కునే ప్రయత్నం, వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం మటుకు ప్రధానంగా జరుగుతుంది. అయితే వీరిని పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు మరింత మంది పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా ఒక అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే పర్యటనకి సిద్ధమయ్యారు. దీంతో ఎక్కడా కూడా నిమ్మకూరికి పర్యటన వెళ్లాలనేది మటుకు ముందు నుంచి లేదు, గోప్యంగానే దాన్ని ఎవరికి చెప్పకుండానే నిమ్మకూరికి పెట్టుకున్నారు. అదేవిధంగా మొన్న కుప్పంలో కూడా కుప్పంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి కానీ ఇక్కడ ప్రధానంగా కృష్ణా జిల్లా వచ్చి
కోసూరు వెళ్లే టూర్ లో కోసూరు వెళ్ళక ముందు ప్రధానంగా నిమ్మకూరు ఆడడానికి కానీ రెండు కానీ ప్రధాన కారణం అయితే పూర్తిగా టీడీపీ క్యాడర్ని కొంత వైసీపీలోకి ఆహ్వానించేందుకు కొంత ప్రధానంగా ఆ టీడీపీలో ఉన్న క్యాడర్ని డిస్టర్బ్ చేసే దానికోసం అయితే ప్రధానంగా జరుగుతుందని చెప్పవచ్చు. అయితే పూర్తిగా టీడీపీ నాయకులు మటుకు నందమూరి తారకరామకి జగన్ మీద జగన్ కి అభిమానం ఉంది అందుకని నిమ్మకూరు వచ్చేళ్లారని చెప్తున్నప్పుడు ఇది కూడా కొంత టీడీపీ క్యాడర్ని కొంత డిస్టర్బ్ చేసేందుకు మటుకు ప్రధానంగా వచ్చారనేది మటుకు స్పష్టమవుతుంది. పూర్తిగా మటుకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందనే ఒకే అంశంతో మటుకు ప్రధానంగా ఈ పర్యటన ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ కూడా ముందు నుంచి పర్యటన లేనప్పటికీ కూడా చోరం మటుకు ప్రధానంగా అప్పుడప్పుడు పెట్టుకుని నిమ్మకూరుకు వెళ్లి నిమ్మకూరులో ఒక అర్ధ గంట సేపు అక్కడ ఉన్న క్యాడర్ని కలిసి అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి కొంత తన వైపు ఆకర్షించుకునే ప్రయత్నం మటుకు ప్రధానంగా చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ ప్రభావం పడనుంది కాబట్టి నిమ్మకూరుని టార్గెట్ చేసుకుని జగన్ వ్యవహరించారని మటుకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు అక్కడున్న అప్పటికే వాళ్ళకి కొడాలని కన్సోల్ గా ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నప్పటికీ కూడా కొంత ప్రజలతో వీరందరూ కూడా వైసీపీకి పనిచేస్తున్నారు వైసీపీ పార్టీ నాయకులుగా చెప్పుకునే విధంగా మటుకు జగన్ వ్యవహరించారు. దీంతో మటుకు కొంత నిమ్మకూర జరిగినట్టు మటుకు కొంత రాజకీయంగా మటుకు అలజడి రేపిందని ప్రధానంగా చెప్పవచ్చు. అయితే రవి, ఒకవైపు టీడీపీ క్యాడర్ని వైసీపీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది జగన్. అయితే బాలకృష్ణ మేనల్లుడు కృష్ణబాబు మాత్రం అలాంటిదేం లేదు, కేవలం ఎన్టీఆర్ దంపతుల మీద ఉన్న అభిమానంతోనే ఆయన పెద్ద వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళినట్టుగా ఆయన చెప్తున్నారు. అంటే రాజకీయంగా వారు కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది కాబట్టి అదేవిధంగా కొంత రాజకీయ నాయకుల సమాధానం చెప్పుకునే పరిస్థితి కూడా ఉంది కాబట్టి కొంత మనమూరు తారకరామరావు రామారావు మీద అభిమానం ఉండటం వల్ల. థ్యాంక్ యూ కిరణ్. ఇప్పుడు మనతో మాట్లాడడానికి దేవినేని ఉమా ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. అయితే టీడీపీకి కంచుగట్టుగా ఉన్న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జగన్ ఆకస్మిక పర్యటన చేసినట్టుగా తెలుస్తోందండి. అది కూడా ఆయన ఎంతో గోప్యంగా పర్యటన చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మీరేమంటారు దీని మీద? జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి జగన్మోహన్ రెడ్డి గ్రామాలమ్మ ఎక్కడ తిరిగితే మారిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇటువంటి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గోప్యంగా చేసినా చాటుగా చేసినా ఎటు చేసినా కూడా దాని గురించి ఆలోచించేవాళ్ళు లేరు, దాని గురించి పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. అయితే నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు గారి అల్లుడు మురళి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని తెలుస్తోందండి. ఇప్పుడు నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు గారిని కూడా జగన్ వైసీపీలోకి ఆహ్వానం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అది ఇప్పటి వరకు అయితే మాకు అటువంటి సమాచారం ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ నిమ్మకూరు వెళ్లి ఎన్ని దండాలు పెట్టినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇవాళ ఏంటంటే ఏదో మైండ్ గేమ్ ఆడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో లేకపోతే ఇంకొక నాయకుడింటికి వెళ్లి ఏదో ఉదరించామని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రయత్నించినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈ సంగతులన్నీ పూర్తిగా తెలుసు. ఇటువంటి ఏమి కూడా ఎవరు కూడా లెక్క చేసే పరిస్థితులు లేరు. చాలా క్లియర్ గా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కృష్ణా జిల్లా నిలబడుతుంది. అయితే గతంలో షర్మిల పాదయాత్ర చేసినప్పుడు కూడా నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు గారు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉందండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే వైసీపీలోకి చేరుతారేమో అన్న అనుమానాలను కూడా మిగతా పార్టీలో ఉన్న నేతలు వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పిన షర్మిల పాదయాత్రలో షర్మిల గారు ఎక్కడున్నారో మీరు వాళ్ళని అడగండి. ఇవాళ మా పార్టీ కార్యకర్తల నాయకులు ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఊపులు చూసి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చూసి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేరు. వెళ్ళిన దొంగలంతా కూడా ఇప్పుడు దిక్కు తెలియక ఏడుస్తా ఉన్నారు. ఒకవేళ కూడా నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు గారు వైసీపీలో చేరితే కనుక టీడీపీ మిగతా నేతలు కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన మిగతా నేతలు కూడా ఒక్కొక్కరుగా వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తానండి. టీడీపీ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతానండి ఫ్యూచర్? ఇవన్నీ కూడా ఊహాజనితంగా ఎవరో కూడా ఏ కార్యకర్త తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎవరో కూడా ఆలోచన లేదు, ప్రసక్తి లేదు. అది ఇందాక బాలకృష్ణ గారు మేనల్లుడు చెప్తున్నారు కృష్ణబాబు గారు కేవలం ఎన్టీఆర్ దంపతుల మీద ఉన్న అభిమానం కోసమే, లేకపోతే బాలకృష్ణ అంటే అభిమానం కోసమే ఆయన ఏదో ఒక చిన్న ఫోటో దిగడానికి కృష్ణా జిల్లా వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అది దాన్ని ఎలా చెప్పాలి, ఎలా చెప్తారు మీరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు చేరే ఆలోచన కానీ ప్రసక్తి లేదు. అతనేదో మైండ్ గేమ్ ఆడదామని రామారావు గ్రామం నిమ్మకూరు వెళ్ళినట్లు, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులకి వెళ్తే మాకు సంబంధించిన విషయం కాదు. తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాలో బలంగా ఉంది. 16 నియోజకవర్గాలు
తెలుగుదేశం పార్టీ రేపు 2014 ఎన్నికల్లో మేము సాధిస్తాం. మొన్నే మాకు 2009లో 8 అసెంబ్లీలు ఒక పార్లమెంట్ సీట్ వచ్చింది, 4 అసెంబ్లీలు ఒక పార్లమెంట్ సీట్ ని అతి తక్కువ మెజార్టీలో మేము కోల్పోవడం జరిగింది. అంటే 2009లోనే మాకు 2 పార్లమెంట్లు 12 అసెంబ్లీకి ప్రజలు మాకు సిద్ధంగా ఆ రోజు రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే మా పక్కన ప్రజలు నిలబడ్డారు. డెఫినెట్ గా ఇతర 16 నియోజకవర్గాలు 2 పార్లమెంట్లు కైవసం చేసుకుంటాం. ఆ కంగారులో జగన్మోహన్ రెడ్డి నిమ్మగూడు గ్రామం కానివ్వండి, మా పార్టీ కార్యకర్తలు చుట్టూ తిరిగితే అది వేరే విషయం, కానీ ఎటు బస్సులో కూడా మా పార్టీ సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ దొంగల పార్టీలో చేరడానికి ఎవరు సిద్ధంగా లేరు. అదే రీసెంట్ గా వైసీపీలో చేరిన కొడాలి నాని ఇదంతా జరిపిస్తున్నారు జగన్ చేత అన్న అనుమానాలను కూడా టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ నోట్లు కమ్ముడుపోయిన నాయకుల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రజలే వాళ్ళకి 2014లో బుద్ధి చెబుతారు. థ్యాంక్ యూ అండి.